హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ విత్ బౌన్స్ ఎఫెక్ట్. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నా, అండ్ ఇది చాలా ఈజీ. సో పక్కా అందరు ట్రై చేయాలి. సో ఇది వచ్చేసి నేను కైన్మాస్టర్ అప్లికేషన్లో చూపించాను. సో కైన్మాస్టర్ అప్లికేషన్ ప్రో విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ న్యూ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 9:16 సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకోండి. అండ్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4.5 ఇలాగే ఉండాలి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఈ వీడియోకి టోటల్గా 5 పిక్స్ మాత్రమే అవసరం. సో 5 పిక్స్ అనేది నేను ఫస్ట్ తీసుకుంటున్నాను, 1, 2, 3, 4, 5. సో ఇలా 5 పిక్స్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈచ్ పిక్ ఎంతవరకు డిక్రీజ్ అయితే అంతవరకు డిక్రీజ్ చేయండి. సో ఇది వచ్చేసి ఒక ఎక్స్టెండ్ తర్వాత మనకు డిక్రీజ్ అవ్వదు, అంతవరకు డిక్రీజ్ చేయండి. సో టోటల్గా 0.498 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు పిక్స్ బ్లర్ కాకుండా క్వాలిటీగా సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఫస్ట్ ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది, ఇంకొక వీడియో మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ న్యూ, మళ్ళీ 9:16, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఫిల్ స్క్రీన్ రైట్ క్లిక్. సో ఇప్పుడు మళ్ళీ అవే పిక్స్ మళ్ళీ 5 టైమ్స్ మళ్ళా. సో మళ్ళీ తీసుకోండి, 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు 5 పిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే దీనికి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యానిమేషన్ ఎలా ఇస్తున్నానో చూడండి. సో దీనికి యానిమేషన్ కాకుండా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాను. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్టయితే స్టోర్ సింబల్ పైన స్టోర్ సింబల్ చూపిస్తుంది. కొన్నిట్లలో కింద గెట్ మోర్ ఆప్షన్ చూపిస్తుంది, బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ చూపిస్తుంది. యాక్షన్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు షేక్ ఇట్ అని చూపిస్తుంది. సో షేక్ ఇట్ చూపించింది కదా, అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ షేక్ ఇట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఫస్ట్ దానికి వచ్చేసి 1 రైట్ క్లిక్, సెకండ్ దానికి వచ్చేసి షేక్ ఇట్ 2, 1.5 అలాగే ఉంచేసేయండి. అండ్ థర్డ్ దానికి వచ్చేసి షేక్ ఇట్ 3, 1.5. ఫోర్త్ దానికి వచ్చేసి షేక్ ఇట్ 4. సో ఇలా 4 షేక్ ఎఫెక్ట్స్. సో 4 షేక్ ఎఫెక్ట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని దీనికి మనము క్లిప్ గ్రాఫిక్స్ అంటే యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసింది ఓన్లీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్. చూడండి, ఓన్లీ ఈ ఫోటో నుంచి ఆ ఫోటోకి చేంజ్ అయ్యేటప్పుడు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ వస్తుంది, బట్ ఇప్పుడు యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఫోటో సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్. సో దీనిలో ఏంటంటే స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు స్వీట్ లైస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి వచ్చేసి 1, సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ 4, 1, 4 ఇది ఆపోజిట్ ఉంటాయి. అండ్ థర్డ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైఫ్స్ దీనికి వచ్చేసి 7. సో 7th అండ్ మళ్ళీ 11th, ఓకే సారీ 7th అండ్ 13th. సో ఇవి రెండు మళ్ళీ ఆపోజిట్ ఉంటాయి, అందుకే నేను ఒకటి ఇది ఒకటి అలా తీసుకుంటున్నాను. అండ్ లాస్ట్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు కాల్ మీ డీజే అనేది డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో దీనికి వచ్చేసి నేను కాల్ మీ డీజే 1 యాడ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో ఒకసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను యానిమేషన్ ఎలా వస్తుందో మీకు అర్థమైపోతుంది. బట్ చూడండి, ఇదే వచ్చేసి మనకు 16 సెకండ్స్ ఉంది, బట్ ఈ 16 సెకండ్స్ ఆ 15 సెకండ్స్కి ఆడియోకి సెట్ కాదు. అండ్ 5 పిక్స్ వీడియో కూడా చేసి పెట్టుకున్నాం కదా. సో దానికోసం నేను ఏం చేసేస్తున్నా అంటే ఇది ఫస్ట్ డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి
QHD పెట్టేసి 60 FPS ఆఫ్ ఆన్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసే ఉన్నా. సో దట్ మనకు వీడియో క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏవైతే 2 వీడియోస్ చేసామో, ఫస్ట్ ది 5 పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్, ఇది 5 పిక్స్ వీడియో విత్ యానిమేషన్. ఇవి రెండు యూజ్ చేసి నేను ఎడిటింగ్ అయితే చూపిస్తాను. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎక్స్పోర్ట్ ఇంతకుముందు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో, ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసామో అది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా, అండ్ సెకండ్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో అది ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో స్పీడ్ క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా స్పీడ్ వచ్చేసి నేను స్పీడ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 4x సెలెక్ట్ చేసుకొని 4.3 పెట్టేసిస్తున్నా. సో 4.3 పక్కా పెట్టండి, ఇట్లా పెడితేనే సెట్ అయిపోతుంది. అండ్ నేను ఆడియో యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఏంటంటే డీజే సాంగ్ అని ఉంటుంది. ఆ వీడియో యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అయితే డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు మనకు ఆడియో వచ్చేసింది. సో ఆడియో అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ 5 పిక్స్ వీడియో, సో ఇప్పుడు 5 పిక్స్ వీడియో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే, అంటే 5 పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్ 2 టైమ్స్. సో 2 టైమ్స్ యాడ్ చేసేసిన, అండ్ ఈ 4.3x ఏదైతే ఉందో 3 డాట్స్ డ్యూప్లికేట్ తీసుకుంటే ఇలా వస్తుంది. సో మళ్ళీ నేను ఇది ఇటు సైడ్ తీసుకొస్తున్నా. ఇటు సైడ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీడియా, మళ్ళీ ఎక్స్పోర్ట్, మళ్ళీ 5 పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్ 2 టైమ్స్. సో మళ్ళీ 4.3x 3 డాట్స్ డ్యూప్లికేట్. సో ఇది బీట్ సింక్కి కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మిగతాది మీడియా, ఎక్స్పోర్ట్, మళ్ళీ 5 పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్ ఇప్పుడు 3 టైమ్స్ తీసుకోండి, ఎందుకంటే 3 టైమ్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు యానిమేషన్ మొత్తం వచ్చేసింది. బట్ ఇప్పుడు మళ్ళా మెయిన్ థింగ్ లేయర్ సింబల్ మీడియా, ఈ వీడియో పక్కా యాడ్ చేసుకోండి, ఎందుకంటే దీంతోనే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. ఈ పిక్ పక్క, ఈ వీడియో పక్క యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే ఎందుకు ఇలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి మనకు వీడియో వచ్చేసి పైన వీడియో 4.3x ఉంది. 4.3x ఉన్నప్పుడు మనము కింద లేయర్లో ఏ వీడియో యాడ్ చేసినా అది ఇలాగే వస్తుంది. అందుకే ఇందాక ఆడియో యాడ్ చేసినప్పుడు కూడా ఇలా వచ్చేసింది. సో అందుకే నేను ఏం చేసేస్తున్నా అంటే వీడియో అనేది బ్యాక్ తీసుకుంటున్నా. బ్యాక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వీడియో సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకుందాం. QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్. సో మళ్ళీ క్రియేట్ న్యూ, మళ్ళీ 9:16 మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేసామో ఆ వీడియో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు యానిమేషన్ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇందాక మనం ప్లే చేసుకున్నట్టయితే మనకు యానిమేషన్ చూపించదు, ఎందుకంటే నేను అది చూపించలేదు. యాక్చువల్గా నేను అది కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే వీడియో యాడ్ చేసామో ఆ వీడియో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడియో లాగా కనిపిస్తుంది, ఇందాక కనిపించలేదు. సో ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేయండి. దీంతోనే లుకింగ్ బాగుంది. సో ఇది పక్కా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీని ఒపాసిటీ కొంచెం నేను డిక్రీజ్ చేసిస్తున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువగా ఉంటుంది, మరీ యాడ్ చేసుకోవద్దు. 70% ఈస్ ఎనఫ్. అండ్ మిగతాది ఏదైతే ఉందో సీజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్, అండ్ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి ఈ బార్డర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి, ఇంతకుముందు యాడ్ చేసుకోవద్దు. సో ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి మాన్యువల్గా ఇంక్రీజ్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఆప్షన్ పెట్టొద్దు. బ్లెండింగ్, మళ్ళీ స్క్రీన్ రైట్ క్లిక్, అండ్ ఇది ఎండ్ పట్టుకొని కూడా ఇలా ఇంక్రీజ్ చేసేసి సీసర్ సింబల్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ బ్లేడ్ రైట్ క్లిక్. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో షేర్ సింబల్, QHD 60 FPS, బిట్రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్.